मुख्यमंत्री जगनमोहन रेड्डी विद्युत संस्करणलो भागंगा तीसुकुराबोतुन्न उचित विद्युत कु मीटर्लु बिगिंचडं नगदु बदिली चेयडं रैतुल मेडकु उरितादु बिगिंचडमेनि माचर्ल पट्टणं कांग्रेस पार्टी कार्यालयंलो जरिगिन मुख्य नायकुल समावेशंलो इंचार्ज रामचंद्र रेड्डी अन्नारु। ఇప్పుడు రైతులకు ఇస్తున్న దాదాపు 8750 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ సంబంధించి రైతులకు ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా తీసివేయడానికి తెస్తున్న పథకం ఇదని దారుణంగా అప్పలపాలే అవకాశం ఉంది। ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్న జీఓఎంఎస్ షెడ్యూల్ ప్రకారం తీసుకుంటున్న ఉచిత విద్యుత్ ప్రతి రైతు కూడా మీటర్లు బిగుస్తున్నారు। अभी स्मार्ट मीटर दादी वाल प्रति व्यक्ति विद्युत ने समय प्रकार समय प्रकार बिल्कुलपे वे कनेक्शन सबस्टेशन कटे माला बिल कड़ते विद्युत वो रही की दादापा విద్యుత్ విద్యుత్ మీటర్ల వల్ల దాదాపు ఇప్పటికే ప్రతి రైతు కూడా 45,000 నుంచి 50,000 దాకా ప్రభుత్వం పే చేస్తున్నా కూడా అది ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు ఎక్కడ చూసుకుంటే ప్రతి రైతు కూడా ఇంకా ఎక్కువ పే చేయాల్సిన అవసరం వస్తుంది। ఎందుకంటే కొంతమంది చాలామంది కూడా ప్రతి రైతు కూడా ఒకటికంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి విద్యుత్ విద్యుత్ కింద కానీ ప్రభుత్వం లెక్క ప్రకారం రైతుకు ఒకటే ఇచ్చే అవకాశం ఉంది। కాబట్టి మిగతా రైతులు ఒక రైతు మీద ఉన్న ఒకటి కంటే కోటి కనెక్షన్లకి ప్రభుత్వం బిల్లు చెల్లించదు ఉచిత విద్యుత్ వర్తించదు। దీనివల్ల ఆ రైతుకి పెనుబాటు పడే అవకాశం ఉంది। ఇప్పుడు ఉచిత విద్యుత్ ఉన్న బిల్లుల రూపేణ దాంతోపాటు కౌలు రైతు పరిస్థితి ఏంటి? ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు కవరేజ్ బిల్లులు ఎంత దారుణంగా పెరిగే అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఉచిత విద్యుత్కు ఇస్తున్న నాదుబుద్ధి పథకాన్ని కానీ మీటర్లు పెంచే పరిస్థితి వెంటనే రద్దు చేయాలని కాబట్టి డిమాండ్ చేస్తుంది। ఈ నిర్ణయాన్ని జీవోఎంఎస్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలండి, లేకపోతే రానున్న రోజుల్లో కలిసి వచ్చే పార్టీలు కలిసి ఉజ్జీవిస్తామని ప్రభుత్వం మెడలు వచ్చి ఈ ఉచిత విద్యుత్ ప్రకారాన్ని యథాతథంగా కట్టుబడి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని తెలియజేస్తున్నాను।